మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో అయోధ్య రామ మందిరంలో పూజలు చేసిన అర్చకులను తెచ్చి విశ్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులు శబరిమాత ఆలయంలో పూజలు నిర్వహించి శబరిమాత ఆలయం నుండి శివుడి ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. వచ్చినటువంటి అక్షంతలు నార్సింగి మండల కేంద్రంలో శోభాయాత్రగా వెళ్లి శివాలయం దగ్గర అన్ని గ్రామాలకు కూడా ఆ యొక్క అయోధ్య నుండి వచ్చినటువంటి రామతీర్థ క్షేత్రం నుండి వచ్చినటువంటి అక్షంతల్ని అన్ని గ్రామాలకు వితరణ చేయడం కోసం శబరిమాత ఆలయం నుండి ఊరేగింపుగా వెళ్లి ఆ ఊరేగింపు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక గంటసేపు భజన కార్యక్రమం నిర్వహించి ఆ గ్రామాలకి అక్షంతల్ని వితరణ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు 3 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామం నుండి కూడా రామతీర్థానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం భవ్యమైన రామ మందిరం నిర్మాణం కోసం నిధి సేకరణ చేశాం. అట్లాగే ఇంటింటికి వెళ్లి ఆ నిధి సేకరణ తీసుకొచ్చి అయోధ్యకు పంపించాం. అట్లాగే అక్కడి నుంచి వచ్చినటువంటి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అయోధ్యకు సంబంధించినటువంటి అక్షంతల్ని ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి వ్యక్తికి కూడా చేర్చాలనే ఆలోచనతోటి అయోధ్య నుంచి పంపిన అక్షంతల్ని వితరణ చేయడం జరుగుతుంది. ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని గ్రామాల్లో ప్రతి కుటుంబానికి వితరణ చేసి దాని ద్వారా అయోధ్య భవ్యమైన మందిర నిర్మాణం కోసం రేపు 22 రోజు నాడు 22 జనవరి 2024 నాడు రామతీర్థాని యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ప్రధానమంత్రి చేతుల మీదుగా. ఆ జరిగేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకున్నట్టుగా ఎల్ఈడి స్క్రీన్లు ప్రేలు సీడీలు అట్లాంటి వాటిని ప్రదర్శన చేసి గుడి కేంద్రంగా వాటిని కూడా మనం ప్రదర్శించడం జరుగుతుంది. ఆ రోజు 22 తారీఖు నాడు కూడా ఇట్లాంటి భవ్యమైనటువంటి కార్యక్రమం భజన రూపకంగా మనం విని ధరించాలి. అక్కడ భవ్యమైన మందిరం నిర్మాణం జరుగుతుంది. దానిలో కూడా 1000 రైళ్లు కూడా ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారు. ఆ 1000 రైళ్ళలో మనకు కూడా మన గ్రామానికి కూడా ఆ డే టు టైం వస్తుంది ఎప్పుడు వెళ్లాలా ఎప్పుడు ఏం సంగతి అనేది. కాబట్టి దానికి కూడా అయోధ్యగా వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ తీర్థక్షేత్రం నుంచి వచ్చినటువంటి అక్షరాలు వితరణ చేసి ఈ ఎయి డోలా ఎయి శరీరం అంటారు ఈ కళ్ళతో చూడాలా ఈ శరీరం ఉన్నప్పుడే